मंडपेट పట్టణంలో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మూడవ రోజు ఆలయ పండితులచే స్వామివారికి పంచామృత అభిషేకాలు లక్ష మల్లెల పూజ ఆలయ చైర్మన్ పాల సాంబమూర్తి కమిటీ సభ్యులు ఆలయ ఈవో ఎం శ్రీదేవి పరివేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు। మండపేట కలువ పువ్వు సెంటర్లో వేంచేసి ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం మూడవ ఆలయం వద్ద ఆలయ చైర్మన్ పాల సాంబమూర్తి వెంకటలక్ష్మి బొల్లంరెడ్డి వీర వెంకట సత్యనారాయణ పద్మిని పెంకే సీతారత్నం గోవిందరావు దంపతులతో పాటు భక్తులతో ఆలయ పండితులు నరసింహాచార్యులు శేషాచార్యులు పంచామృత అభిషేకాలు ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం లక్ష మల్లెపూలతో పూజ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యవతి ఆలయ గుమస్తా ఎం సత్యనారాయణ కమిటీ సభ్యులు వాలంటీర్లు పాల్గొన్నారు। నమో వెంకటేశాయ। ఈ రోజు మండపేట పట్టణంలో కలుపు సెంటర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు మూడో రోజు సందర్భంగా కళ్యాణోత్సవాల్లో మూడో రోజు సందర్భంగా శ్రీ స్వామివారికి వివిధ రకాల ఫలరసాలతోను పంచామృతాలతోను అభిషేకం చేయడమైంది। మరియు శ్రీ స్వామివారికి లక్ష్మలేల పూజ కార్యక్రమం కూడా నిర్వహించడమైంది। ఈ రోజు సాయంత్రం త్యాగరాజ కీర్తనలు ఏర్పాటు చేయడమైంది। రేపు రాత్రి 7 గంటలకి శ్రీ స్వామివారికి శ్రీ పుష్పోత్సవం సందర్భంగా పౌడిం సేవ ఏర్పాటు చేయడమైంది। ఈ కార్యక్రమం ఈ యొక్క కళ్యాణోత్సవంలో కార్యక్రమం అంతా కూడా చాలా జయప్రదంగా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలైనారు। ఈ కార్యక్రమం అంతా కూడా మన దేవస్థానం అర్చకులైనటువంటి పెద్దబాబు గారు చిన్నబాబు గారి యొక్క ఆధ్వర్యంలోను మరియు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైనటువంటి పాలా సాంబమూర్తి గారు సభ్యులు బలవంతరెడ్డి సత్యనారాయణ గారు పోతరాజు గారు మరియు పెంకే సీతారత్నం గారు దంపతులు గూటూరు సత్యవతి గారు మొదలైనటువంటి మొత్తం ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ కార్యక్రమాలు ముగిశాయి। ఓం నమో వెంకటేశాయ। వెంకటేశాయ మండపేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది। ఈ రోజు లక్ష్మమల్లెల పూజ తర్వాత అనంతరం శేగరాజ సంకీర్తనలు సాయంత్రం జరుపబడుతున్నవి। రేపు రాత్రి దంపతాంబూలం తీసుకుంటూ భక్తులందరూ వచ్చి దంపతాంబూలం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను। ఈ కళ్యాణోత్సవాలు మన ఆలయ ఈవో శ్రీదేవి గారు మరియు గుమస్తా గారు తదితరులందరూ కూడా మాకు బాగా సహకరించారు। అలాగే మా కమిటీ సభ్యులు మా తోటి మిత్రులు అర్చకులు తర్వాత మన భక్తులు అందరూ కూడా బాగా సహకరించారు। అందరికీ మా కృతజ్ఞతలు। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।